కర్ణాటక సరం మండలం పల్ల సముద్రం గ్రామంలో వైఎస్ఆర్ ఆశ్రయ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి నాయకులు, అధికారులు మరియు మహిళలు పాలతో అభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఒక పండగలా ఈ కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ రాజగోపాల్, పంచాయతీ సెక్రటరీ మారుతి కుమార్, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. మహిళా సంఘాలకు గాను వైఎస్ఆర్ ఆసరా కింద 34,87,697 రూపాయలు రావడం మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని సందర్భంగా తెలియజేశారు. మహిళా సంఘాల లీడర్ అధ్యక్షురాలు అరుణమ్మ, నరసమ్మ, విఏఓ నరసింహ, జెండర్ కమిటీ మెంటర్ లక్ష్మమ్మ మొదట విడతగా 18 సంఘాలకు గాను 8,61,569 రూపాయలు విడుదలయ్యాయని తెలిపారు. ఒబులప్ప రిపోర్టర్, అనంతపురం లైవ్ న్యూస్, మడకశిర. మరి ఇచ్చిన హామీల ప్రకారం మహిళలందరికీ రుణమాఫీ చేస్తాను చెప్పిన సందర్భంలో 11 నుంచి ఈరోజు రేపటి వరకు కూడా ఈ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుళ్ళ సముద్రం గ్రామానికి రుణమాఫీ కావడం జరిగింది. 18 సంఘాలు ఉన్నాయి, వీరికి సుమారుగా 6 లక్షల కావడం, 8 లక్షల 69,000 మధ్యవిడతగా వాళ్ళు తీసుకున్న రుణం మనకి గవర్నమెంట్ రుణమాఫీ చేసే పద్ధతి ప్రకారంలో మొదటి విడతగా వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు మరి ఈ వైఎస్ఆర్ ఆసరా ద్వారా రుణమాఫీ జరిగిన మొత్తంతో వారు వేరే కార్యక్రమాలు, వ్యాపారం కానీ, పశువులు, మేకలు, గొర్రెలు, తర్వాత పాడి పశువులు, ఏదైనా చిన్న వ్యాపారాలు వ్యాపారం చేసుకుంటూ వాటిని సద్వినియోగం చేసుకుని వృధా చేయకుండా వారి ఆదాయం పెంచుకోవాలని, దాని ద్వారా పిల్లలు వాళ్ళు ఆరోగ్యంగా ఆస్తిపరులుగా రక్షాధికారులు కావాలని ఈ సందర్భంగా వాళ్ళందరికీ మనవి చేస్తూ మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈ కార్యక్రమంలో అందరు మహిళలందరూ చాలా సంతోషంగా అందరు పాల్గొన్నారు. వాళ్ళకి మొదటి విడత రుణమాఫీ కింద అందరి అకౌంట్ లో అమౌంట్ జమ అయ్యింది. ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసినందుకు సంతోషంగా ఉందని మా గ్రామంలో మహిళలందరికీ 18 గ్రూపులకి రుణమాఫీ వచ్చింది. రుణమాఫీ వచ్చి అది మాఫీ అయింది మహిళలందరికీ. దాని గురించి మేము సక్రమంగా దాన్ని ఉపయోగించుకోవాలని చాలా సంతోషంగా మేమంతా పాల్గొన్నాము. మహిళలందరూ వచ్చినాము, వచ్చి దీంట్లో అందరూ పాల్గొన్నాము. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.